మోడీ జలక్తో బడా సినిమాలే కొట్టుమిట్టాడుతుంటే కేరళ కుట్టి కీర్తి సురేష్ నటించిన ప్రతి సినిమా యమ హుషారుగా రిలీజ్కి రెడీ అయిపోతుంది. దీన్ని అదృష్టం కాక మరేమంటారు? తమిళ్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న రెమో కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది. తెలుగులో రిలీజ్ కూడా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క కీర్తి నటించిన నాని మూవీ నేను లోకల్ కూడా నోట్స్ ఎఫెక్ట్స్ని ఏమాత్రం లెక్క చేయట్లేదు. ఆ ఎఫెక్ట్ పడకముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నేను లోకల్ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. అంతేకాదు, డిసెంబర్ 25 క్రిస్మస్ రిలీజ్ టార్గెట్ చేసిన ఈ సినిమా ఆన్ టైమ్ థియేటర్స్లోకి దిగుతుందట. దిల్రాజుకు సొంత థియేటర్స్ ఉండడంతో ఇదంతా ఈజీ ప్రాసెస్గా మారింది. అలానే కీర్తి నటించిన కాలీవుడ్ క్రేజీ మూవీ భైరవ కూడా రిలీజ్కి ఉన్న అడ్డంకులని క్లియర్ చేసేసుకుంది. ఈ సినిమాలతో కీర్తి సురేష్ నెక్స్ట్ స్టెప్కి రీచ్ అయిపోతుందనడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇక పవన్ త్రివిక్రమ్ సినిమా, మహేష్ కొరటాల సినిమా తర్వాత కీర్తి డేట్స్ చాలా కాస్ట్లీగా ప్రీషియస్గా మారుతాయి. ఈ మధ్యకాలంలో కేవలం పెర్ఫార్మెన్స్తో ఇంత క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ మరొకరు లేరు. అందుకే షీఈ్ సో లక్కీ.